ఈరోజు తెలంగాణలో కట్టిన ప్రాజెక్టులు అన్నీ కూడా నీ నీ హయంలో జరిగినాయి కాదా అని అడుగుతా ఉన్నా. ఇంకా ఎంత నీచానికి దిగజారారంటే చిత్తూరు, ఆ చిత్తూరు ఇప్పుడు రాష్ట్రంలో కల్లా కొల్లా ఏ ఒక పెద్ద రిజర్వాయర్ లేకుండా స్టోరేజ్ లేకుండా బాగా డ్రాట్ గా ఉన్న జిల్లా ఈరోజు చూస్తే చిత్తూరు జిల్లా. ఆ జిల్లాలోకే ఒక మూడు రిజర్వాయర్లు కట్టి దాదాపు 8-10 టీఎంసీ ఆఫ్ నీళ్లు ఆ రిజర్వాయర్లో నింపి ఆ ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తే అక్కడ నీ వాళ్ళ నీ వాళ్ళతో నీ వర్గంతో ఎన్జీటీకి వెళ్ళి కేసు లేయించిన దుర్మార్గమైన నీచమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా. నీ సొంత జిల్లా, నువ్వు పుట్టిన జిల్లా, నీకు రాజకీయం ఇచ్చిన జిల్లా, నీ రాజకీయ భిక్ష పెట్టిన జిల్లా, ఆ జిల్లాలో మూడు రిజర్వాయర్లు కడుతుంటేనే మనసు ఒప్పక నువ్వు చేయలేని పనిని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి మనసు ఒప్పక ఈరోజు నీ వర్గం చేత ఎన్జీటీలో కేసేయించిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. ఒక రెండు మూడు ఛానల్ అడ్డు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు రాతలు రాస్తూ ఈరోజు ఒక ప్రాంతాలను చిచ్చుపెట్టిన యదవ రాజకీయం చేస్తుంది ఎవరు అని అడుగుతా ఉన్నా. ఈరోజు ఇంకోటి ఆ లేట్ రైట్ చూస్తా ఉన్నాం. గత 15 రోజుల నుంచి లేట్ రైట్ కాదు బాక్స్ ఐట్ అని చెప్పి నీ బూత్ ఛానల్లో ఇష్టానుసారంగా రాస్తా ఉన్నాయి. అది ఒక జియోగ్రఫికల్ సర్వే ప్రకారం అది బాక్స్ ఐట్ కాదు లేట్ రైట్ అని కనీసం ఆ ఈనాడు పేపర్ ఒప్పుకున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు. ఇంకా మిగతా ఛానల్కి అయితే కనీసం దాన్ని రాసే మనసు కూడా రావట్లే. ఈ ప్రభుత్వం ఒక్కటంటే ఒక లేట్ రైట్కి పర్మిషన్స్ ఇవ్వాల, కేవలం హైకోర్టులు ఇచ్చిన ఉత్తర్వులు సంబంధించినవి తప్ప లేటరైట్ అనేది సిమెంట్ ఫ్యాక్టరీస్కి వాడతారు. కడపలో ఉన్నా నల్గొండలో ఉన్నా కూడా సున్నపురాయ కన్నా తక్కువ మోతాదులో వాడతారు. ఈరోజు వాళ్ళు చెప్పే బాక్సైట్ కానీ అల్యూమినియం కానీ ఏది కూడా ముడిసరుకు సిమెంట్ ఫ్యాక్టరీస్లో వాడరు. అట్లాంటివి తీసుకొచ్చి గతంలో నీ ప్రభుత్వంలో 2014-2015లో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కానీ పొల్యూషన్ క్లియరెన్స్ కానీ ఆ విశాఖపట్నంలో ఇచ్చింది నీ ప్రభుత్వంలో కాదా? గతంలో కోర్టు ఆర్డర్ కూడా 2018లో ఇచ్చినప్పుడు అప్పుడు ఎందుకు అడ్డుకోలేకపోయావు? గిరిజనుల పేరు మీద 3 మైళ్ళు తీసుకొని దాన్ని నడిపిన వ్యక్తులు ఎవరు? అయ్యన్నపాత్రుడు కొడుకు కాదా? వాళ్ళ మీద విచారణ జరగాలి, దానికి రాసే దమ్ము ధైర్యం మీకు లేదా? కనీసం ఈ ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్కటి కొత్త మైనింగ్ లీజ్ ఇచ్చారా అంటే ఒక్కటి కూడా లేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ విధంగా తయారయ్యారంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు అంటే ఏ ప్రాంతంలో అయినా తన మార్కుని వేసుకున్న వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు అదేవిధంగా తన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ప్రాంతం బాగుండాలా, ప్రతి ఒక్కరూ బాగుండాలా, మాకు హక్కు కలిగిన నీళ్ళల్లోనే ఈరోజు ప్రాజెక్ట్స్ కట్టుకుంటూ ముందుకు వెళ్తా ఉంటే దానికి సహకరించాల్సింది పోయి, ఒక ప్రభుత్వానికి అండగా ఉండాల్సింది పోయి, తెలుగు జాతికి అండగా ఉండాల్సింది పోయి చిచ్చుబెట్టే ఒక ప్రయత్నం చేస్తున్న నీచమైన హేయమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదు అని అడుగుతా. అసలు ఇట్లాంటి వ్యక్తి మనిషేనా అని అడుగుతా ఉన్నా. ఇట్లాంటి వ్యక్తి మనిషేనా అని ఈరోజు ఈ రాష్ట్రానికి 4 దెయ్యాలుగా తయారయ్యారు. దెయ్యం 1 D1 చంద్రబాబు నాయుడు, దెయ్యం 2 రామోజీరావు, దెయ్యం 3 D3గా రాధాకృష్ణ, ఇంకో దెయ్యం 4 బీబీ నాయుడు. ఈ రాష్ట్రానికి 4 దెయ్యాలుగా తయారయ్యి మా వాళ్ళు ముఖ్యమంత్రిగా లేకపోతే ఈ రాష్ట్రం అన్స్టేబుల్గా ఉంటుంది. మా అడ్డమైన రాతలు రాస్తాం, మా అడ్డమైన చేష్టాలు మేము చేస్తాం, మేము నీచంగా ఏమైనా రాసుకుంటాం, మాకు హక్కు, మేమేం రాసినా చెల్లుతుంది అని చెప్పి నీచమైన రాతలు. వాళ్ళకి నోరుంటే దాన్ని దేంతో కడిగినా కూడా అట్లాంటి యదవులు ఇంకా చెప్పేదానికి కూడా మార్గాలు లేవు. కాబట్టి ప్రకాశం జిల్లా ప్రాంతమైనా, గుంటూరు ప్రాంతమైనా, రాయలసీమ ప్రాంతమైనా, గోదావరి అయినా, ఉత్తరాంధ్ర అయినా, ప్రతి ఒక్కటి కూడా ప్రతి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరిని కూడా సమానంగా ప్రతి ఒక్క ప్రాంతం బాగుండాలని ఆలోచన చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి తెలియజేస్తాం.
ఏ ఉన్నాయి? తెలంగాణ అడిగేదే కదా, తెలంగాణ ఏదైతే చెప్తుందో ఈరోజు ఫ్లడ్లో మనము 881లో తీసుకోలేకపోతున్నాం. మనకు కేటాయించిన నీటి వాటర్ని మనం 20 రోజుల్లో ఒడిసి పట్టుకోవాలని ముఖ్యమంత్రి గారు ఎప్పుడు తీసుకున్నారు ఈ నిర్ణయం? 1.5 సంవత్సరం క్రితం. ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపలగా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. అన్నీ తీసుకొని 1 ఇయర్ తర్వాత ఈ కార్యక్రమాలు తీసుకొచ్చాం. ఏ రోజు కూడా వీళ్ళు ఆ రోజు దాదాపు తర్వాత 4 అసెంబ్లీ సెషన్లు జరిగినాయి, ఈ శాసనసభ్యులు వచ్చారు, ఎప్పుడూ ఇది మాట్లాడలేదు. ఈరోజు కేవలం తెలంగాణ ఏదైతే వాదం వినిపిస్తుందో దానికి వంతు పాడుతున్నారు తప్ప, ఆ శాసనసభ్యులను అడుగుతా ఉన్నాను, ప్రకాశం జిల్లాకి మంచి చేసింది ఎవరు అని, గుంటూరు జిల్లాకి మంచి చేసింది ఎవరు అని అడుగుతా ఉన్నాను. ఆ శాసనసభ్యులు గుండు మీద చేసుకొని చెప్పండి, మీ నాయకుడు ఏ రోజైనా ప్రకాశం జిల్లా గురించి కానీ ప్రకాశం జిల్లాకు సంబంధించి ఫలానా మంచి చేశాడని చెప్పమని. ఈరోజు తెలంగాణ ఏదైతే మాట్లాడుతుందో దానికి వంతు పాడుతున్నారు. ఈరోజు హైదరాబాద్లో ఈరోజు దాంకొని ఈ రాష్ట్రాన్ని వదిలి తెలుగుదేశం పార్టీని కాస్త తెలంగాణ దేశం పార్టీగా నామకరణం చేసుకొని తెలంగాణకి పరిమితమై ఈరోజు తెలంగాణ ఏదైతే మాట్లాడుతుందో దానికి వంతు పాడటం ఎంతవరకు సమంజసం అని అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో అన్ని పార్టీలు ఒకటే ఈరోజు పనిచేస్తుంటే ఈరోజు ఈ రాష్ట్రం అంతా కలిసికట్టుగా ఉండాల్సింది పోయి కనీసం వాళ్ళు పవర్ డ్రా చేస్తుంటే దాని మీద కనీసం ఒక మాట కూడా, ఇది అన్యాయం, ఇది అక్రమం, ఇది కరెక్ట్ కాదు అని ఒక్క మాట కూడా ప్రస్తావించలేకపోయిన ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండటం ఈ రాష్ట్ర దౌర్భాగ్యం అని అడుగుతా ఉన్నా. ఈ రోజుకైనా కనీసం ఒక మాటనా మాట్లాడాడు దాని గురించి? ఒక్కటంటే ఒక్కటి, అది తప్పు, అది కరెక్ట్ కాదు అని ఎక్కడైనా మాట్లాడా? 1.5 సంవత్సరం నుంచి అనేక సార్లు నేను ప్రెస్ మీట్లో చెప్పాను ముఖ్యమంత్రి గారు విధానం ఏంటని. ముఖ్యమంత్రి గారు అనేక వేదికల మీద చెప్పాడు, దాదాపు 800 టీఎంసీ సముద్రానికి గత 2 సంవత్సరాల్లో పోయినాయి, అతి ఎక్కువ కాలం తక్కువ టైంలో మనం మన ఓటర్ని మన నీళ్ళని డ్రా చేసుకున్న దానికి మనకు ఉంటాయి అని చెప్పేదానికి. ఈరోజు తెలంగాణ ఎత్తిన లేవనెత్తిన అంశాన్ని ఈరోజు చిచ్చు పెట్టే ప్రయత్నంగా ఈరోజు తీసుకొచ్చి అంటే ఎంతవరకు సమంజసం? ఈరోజు తెలంగాణ వాదాన్ని మీరు వినిపిస్తున్న మాట అర్థం అదే కదా, అన్ని ప్రాంతాలు కొట్టుకోవాలి, కత్తులు దూసుకోవాలి, చిచ్చు పెట్టే రకంగా ఈరోజు తన నీచమైన ధోరణి. గతంలో చూస్తే 2 నాలికల ధోరణి, అక్కడికి వెళ్తాడు తెలంగాణ జిందాబాద్ అంటాడు, ఇక్కడికి వస్తాడు ఆంధ్ర రాష్ట్రం జిందాబాద్ అంటాడు, ఓడగొట్టేదాకా అయిపోయింది. ఈరోజు మళ్ళీ ఇప్పటికి వచ్చి ఏం చేస్తున్నాడు? రాయలసీమ ప్రాంతాన్ని ఇక్కడ రెచ్చగొడుతున్నాడు, ఇక్కడికి వచ్చి ఏం గోదావరి అక్కడికి పోయి ఎన్జీటీలో పోయి రిజర్వాయర్లు కడుతుంటే వాళ్ళ మనుషుల చేత ఎన్జీటీలో కేసేయిస్తాడు, ఇక్కడికి వచ్చి వీళ్ళ ఎమ్మెల్యేల చేత చేయిస్తాడు, అక్కడికి వెళ్ళి ఇంకొక ప్రయత్నం చేస్తాడు. అసలు నీకంటూ ఒక విధానం ఏంటి? ఈ రాష్ట్రానికి సంబంధించి బయటికి రా, ఎస్ నేను రాయలసీమ లిఫ్ట్కి 80,000 పెంచడానికి నేను సపోర్ట్ ఉన్నాను, నేను కరెక్టే, ఏదో ఒక వైఖరి నీ ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిగా నీ విధానం ఏంటి?